హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు నేను మీకు బెల్లంతో గులాబ్ జామ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సాధారణంగా చాలామంది పంచదారతోనే గులాబ్ జామ్లు ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ పంచదార మన హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం బెల్లంతో ఇలా గులాబ్ జామ్లు ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ గులాబ్ జామ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి చూస్తుంటేనే తినాలనిపించే ఈ గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కప్పున్నర బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. మామూలుగా ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్కి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు మాత్రమే బెల్లం వేసుకుంటున్నాను. మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారు కాబట్టి నేను ఇక్కడ తక్కువ బెల్లం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 కప్పుల బెల్లం వేసుకోవచ్చు. అలానే 2 కప్పుల బెల్లానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వేసాను కాబట్టి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ గోధుమ పిండి కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా బెల్లం పాకం రెడీ అయిందేమో చూసుకోవాలి. ఇది తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం చేతికి అంటుకుంటే సరిపోతుంది. అంతే అండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు పాకం రెడీ అయింది, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఈ పాకంలో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు పిండి మొత్తం ఇంకోసారి బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని దీనిని ఇలా వీడియోలో చూపించిన విధంగా అరచేతిలో వేసుకొని ప్రెస్ చేసి ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చిన్న సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి. అన్నింటినీ వేసుకున్న తర్వాత అవి వాటంతట అవే పైకి తేలుతాయి. పైకి తేలినప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీడియం నుంచి సిమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ హైలో పెట్టి వీటిని ఫ్రై చేసినట్లయితే అవి పైన నల్లగా మడిపోతాయి, కానీ లోపల మాత్రం పిండి పిండిగానే ఉంటాయి. అందువల్ల కంపల్సరిగా స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి సపరేట్గా ఒక బౌల్లోకి వేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా అలానే పాకంలో వేయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత వీటిని పాకంలో వేసుకోవాలి. ఇలానే అన్ని గులాబ్ జామున్ని ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకున్న గులాబ్ జామున్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కలర్ వేయని బెల్లం యూస్ చేశాను, అందువల్ల ఈ కలర్లో కనిపిస్తుంది. ఇలా బాగా కలుపుకొని 1/2 అవర్ తర్వాత వీటిని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంత హెల్దీ అండ్ టేస్టీ బెల్లం గులాబ్ జామున్ రెడీ అయిపోయింది.
ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.